రాబోయే 18 నెలల్లో ఖచ్చితంగా ఒక 20,000 పైచిలుకు ఉద్యోగులు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో, అందులో సింహభాగం మహిళలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తూ మనకు కనబడతారు. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఏ మాట అయితే చెప్పారో, ఒకనాటి అజంజాహి మిల్లు మూతబడడం, ఇక్కడి నేత కార్మికులు వలసపోవడం లాంటి సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా మళ్ళీ ఆ రోజు వారు చెప్పిన కోణంలో మరి తిరిగి వరంగల్ జిల్లాకి, పూర్వ వరంగల్ జిల్లాకి పూర్వ వైభవం వచ్చే విధంగా వస్త్ర వ్యాపార పరిశ్రమకి మళ్ళీ ఒకసారి పెద్ద దిక్కుగా మారే విధంగా భారతదేశానికే తలమానికంగా, తెలంగాణ కాదు భారతదేశానికే తలమానికంగా నిలిచే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఈరోజు మరొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు తన మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటా ఉంది. సాఫ్ట్ పాత్ అనే సంస్థ, వరంగల్కే సంబంధించిన బిడ్డ రవిచంద్ర అని చెప్పి తను కంపెనీని అమెరికాలో 2005 సంవత్సరంలో పెట్టినారు. తర్వాత దశలు దశలుగా పెరుగుతూ హైదరాబాద్కు విస్తరించినారు. తర్వాత క్రమంలో సంవత్సరం కిందట ఒక 250 మందితో వరంగల్లో కూడా యూనిట్ పెట్టారు, ప్రైవేటుగా బిల్డింగ్ తీసుకొని అక్కడ నడుపుతూ ఉన్నారు. వారు నాకు చెప్పింది ఏమంటే, మొన్న నేను అమెరికా పోయినప్పుడు కలిసినప్పుడు అన్నా ప్రస్తుతం 250 మంది ఉన్నాం, కానీ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే 1,000 మందికి చేరుకోబోతున్నాం ఇక్కడ వరంగల్లో అని చెప్పి వారు కూడా చెప్పినారు. అక్కడికి కూడా ఇప్పుడు మేము పోబోతా ఉన్నాం. కేవలం సాఫ్ట్ పాత్ ఒకటే కాదు, మైండ్ట్రీ, జెన్పాక్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ ఈ కంపెనీలన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు, ఎందుకంటే మీకు ఇప్పుడంతా వర్క్ ఫ్రం హోమ్ నడుస్తున్నది, అంటే ఇంకా కూడా ఐటీ రంగంలో చాలా మేరకు ఎంప్లాయీస్ దాదాపు 60-70% మంది ఇంకా ఇంటి నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన వరంగల్ పట్టణానికి ఉండే ప్రత్యేకత దృష్ట్యా, ప్రాముఖ్యత దృష్ట్యా చాలామంది కొత్తగా కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చిన కంపెనీలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు, మైండ్ట్రీ కానీ, టెక్ మహీంద్రా కానీ, సయంట్ కానీ, క్వాడ్రంట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్ పాత్ కానీ, అదేవిధంగా మన జెన్పాక్ట్ కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా కూడా కొంతమందితో చర్చల్లో ఉన్నాం. తప్పకుండా మేమే లక్ష్యమైతే పెట్టుకున్నాము, ద్వితీయ శ్రేణి పట్టణాలు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదే మాదిరిగా నల్గొండ, ఖమ్మం, ఈ పట్టణాలన్నింటిలో కూడా ఐటీని విస్తరించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో, 50,000 ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందులో కీలకమైన భూమిక పోషించేది వరంగల్. అంటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో కాలేజీలు, అంత పెద్ద సంఖ్యలో జనాభా, యువత, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్, ఇవన్నీ కూడా అన్ని హంగులు ఉన్న నగరం వరంగల్. కాబట్టి తప్పకుండా మరి వరంగల్ కూడా ఈ విషయంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో తన పాటికి తాను కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి పటిష్టమైన పునాది వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే అటు పల్లెలు బాగుండాలి, ఇటు పట్టణాలు బాగుండాలని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అటు వ్యవసాయము బాగుండాలి, ఇటు పరిశ్రమ బాగుండాలని చెప్పి అద్భుతమైన కొత్త పాలసీలు, ఇంటర్వెన్షన్స్, అదేవిధంగా పారిశ్రామికీకరణతో పాటు ఐటీ పురోగతితో పాటు పర్యావరణ హితంగా కూడా ఉండాలని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి నమూనా బహుశా భారతదేశ ఇతిహాసంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేకమైన అద్వితీయమైన విజయాలు సాధించి ప్రగతి పథంలో తెలంగాణ దూసుకొని పోతున్నది. ఈ విషయంలో మేము మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మన తలసరి ఆదాయం 2014లో 1,24,000 రూపాయలుంటే ఈరోజు 2,78,000 అయ్యింది. ఇది మా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్క. ఆనాడు 2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5,00,000 కోట్లుంటే ఈరోజు 11,55,000 కోట్లు అయ్యింది, అంటే 130% పెరిగింది. 2.5% జనాభా ఉన్న తెలంగాణ
కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి సంబంధించిన జీడిపి ఏదైతే ఉంటుందో 5% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. అంటే కేవలం 2.5% ఉన్న ఒక రాష్ట్రం తన శక్తికి రెట్టించి డబల్ ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తున్నది దేశానికి. ఆ స్థాయిలో తెలంగాణ పనితీరు కనబడుతున్నది. ఒకవైపు వాస్తవాలు ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అనివార్యంగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పని పరిస్థితులు కలిగి దేశంలో ఈరోజు బెస్ట్ 20 గ్రామాలు ఎక్కడున్నాయి అంటే అందులో మొదటి 19 గ్రామాలు తెలంగాణకు ఇవ్వక తప్పని అనివార్యత కేంద్రానికి ఉంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎప్పటికప్పుడు కితాబులు అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇక్కడ ఏమీ లేదన్నట్టు తమ భావదారిద్ర్యాన్ని తమ దివాలాకోరుతనాన్ని తమ రాజకీయ అజ్ఞానాన్ని అవగాహన రాహిత్యాన్ని ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న వరంగల్లో మరి ఆయన పదవి ఏందో నాకే తెలియదు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏం పదవి ఉందో ఏ పదవిలో వచ్చిండో ఏ పదవిలో డిక్లరేషను కాంగ్రెస్ అన్నాడో నాకే తెలియదు. ఎందుకంటే మమ్మీ గారు అధ్యక్షురాలు, మరి ఈయన డమ్మీ గారు, ఈయన ఏందో మాకు తెలియదు. ఈ డమ్మీ గారు అధ్యక్షుడా ఎంపే, ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు ఇండియాలో ఉంటాడు, ఎప్పుడు బయట ఉంటాడు, ఎప్పుడు ఏడుంటాడో మాకు తెలియదు. మరి ఆయన ఏ హోదాలో నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ అల్లం చేస్తుంది బెల్లం చేస్తుంది అని డైలాగులు కొట్టిండో మాకైతే తెలియదు. ఆయన రాసిచ్చిన స్క్రిప్టు ఆ రాసిచ్చినోడెవడో, చదివినోడెవడో, అనువాదం చేసినోడెవడో వాళ్ళకి అర్థం కావాలి తప్ప మాకైతే అర్థం కాలేదు. రాహుల్ గాంధీ గారికి నేను అనేది ఏమంటే, రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిందల్లా నమ్మడానికి, మీరు చెప్పిన పరిజ్ఞానం లేని మాటలను విశ్వసించడానికి ఇది 10 జన్పథ్ కాదు, ఇది 10 జన్పథ్ కాదు, ఇది చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ జనపదం. ఇక్కడ ఆడిచ్చినట్టు ఆడతారు, ఊగిచ్చినట్టు ఊగుతారు. మీ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నలాగా మీరేం చెప్తే మీ సొలు పురాణానికి వాళ్ళు తలుపొచ్చు. అట్లాంటి అమాయకులు అవగాహన లేనులు ఇక్కడ ఎవరు లేరు. కాంగ్రెస్ ఏందో దాని ఎత్తెంతో లోతెంతో పొడువెంతో అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడి నిన్న రాహుల్ గాంధీ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. నీకు ఒక్కటి కాదు నాయన, నీకు అవగాహన ఉందో లేదో తెలియదు, 10 ఛాన్సులు ఇచ్చారు దేశంలో నీకు. ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు ఒకటి కాదు 10 ఛాన్సులు, 50 ఏండ్లు నీకే అప్పచెప్పింది ఈ దేశాన్ని. 50 ఏండ్లు నీ చేతిలో పెడితే కరెంట్ ఇయ్యలేని అసమర్థ పార్టీ, నీళ్లు ఇయ్యలేని అసమర్థ పార్టీ, రైతు ఆత్మహత్యల్ని నివారించలేని అసమర్థ పార్టీ ఇవాళ వచ్చి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే ఒక దివాలాకోరు మాట ఏదైతే మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు. మరి మీ నాయనమ్మ, మీ నాయన, మీ ముత్తాత వాళ్ళందరికీ ఇచ్చిన ఛాన్సులు ఏమైంది, అప్పుడేం చేసిండ్రు, ఏం వెలగబెట్టిండ్రో నేను అడుగుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన మాట, రిమోట్ కంట్రోల్ పాలన అంటాడు. ఎవరది రిమోట్ కంట్రోల్ పాలన? మమ్మీ గారి చేతిలో రిమోటు, డమ్మీ గారి చేతిలో పరిపాలన. మాకు తెలియదా 2004 నుంచి 2014 వరకు ఏం జరిగింది దేశంలో? మన్మోహన్ సింగ్ పేరుకు ప్రధానమంత్రి, నిర్ణయాలు ఎక్కడ జరుగుతుండే, రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉండే, దేశం మర్చిపోయిందా? ఇవాళ ఏం జరుగుతున్నది? మమ్మీ గారు అధ్యక్షురాలు, డమ్మీ గారు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు కొడతాడు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిది? మన్మోహన్ సింగ్ రిమోట్ కంట్రోల్ పెట్టి ఆడిచ్చింది ఎవరు? నీ పార్టీ, మీ నాయకురాలు కాదా? యూపీఏ చైర్పర్సన్గా, రాజ్యాంగేతర శక్తిగా, ప్రధానమంత్రికి మించిన శక్తిగా, ఇష్టారీతిన చెలరేగి నానా బీభత్సం చేసింది మీరు కాదా? ఇంకొక మాట అడుగుతున్న రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ తెచ్చిండు నేరపూరితమైన రాజకీయాల్ని అరికట్టాలని చెప్పి.